12,000 పైచిలి కిళ్ళు 390 ఎకరాలు మీకు ఇల్లు వచ్చినాయా అమ్మా? నిన్న రాత్రి కూడా మమ్మల్ని బెదిరించారంట కదా ఇక్కడ అంతా. ఇది ప్రభుత్వం అవినీతి చేస్తే మనం ప్రశ్నించాలి, చొక్కా పట్టుకొని అడగాలి. పక్షికి కూడా కూడు ఉంటుంది. మనందరికి కావాల్సింది ఒక ఇల్లు కావాలని కోరుకుంటే ప్రభుత్వం కల్పించాలి, ప్రభుత్వం తాలూకు బాధ్యత. ఈరోజు ఈ 500 కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఖర్చు చేశారు. ఎంత పెద్ద స్కామ్ జరిగి దోపిడీ జరిగింది అంటే ఎకరానికి మార్కెట్ రేట్ కంటే కూడా చెప్పిన ఖరీదు ఒకటి ఎకరానికి. వాళ్ళు ప్రభుత్వం నుంచి ఒక రైతు దగ్గర ఉదాహరణకి 2,00,000 రూపాయలు 2,500 కోట్ల దాకా ఖచ్చితంగా నిధులు దారి మళ్లించేశారు వ్యక్తిగత దీని మీద. నేను చాలాసార్లు చెప్తా, ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమ ఉంటే, నాయకులకి ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమ ఉంటే, అరే మీరు చెప్పిన 12,000 ఇళ్ళు నిర్మించలేకపోతే మళ్ళీ కొత్తగా మీరు వైజాగ్ లో రాజధాని పెడతారు? మీరు ఇది నమ్మాలా మనం? ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నేను మీకు ఒకటే చెప్తున్నా, 1992 నుంచి కూడా నేను వైజాగ్ లో నటనలో ఓనామాలు తీసుకున్నవాడిని. నాకు ఉత్తరాంధ్ర కళా సంస్కృతి దారి పడుకుందా. మన విజయనగరం గుణకలం కాలనీకి వస్తా ఉంటే దారి పొడుగుతా యువత 14 కిలోమీటర్లు, ఒకటి కాదు రెండు కాదు 14 కిలోమీటర్లు దారి పొడుగుతా ఒక కమాండర్స్ లాగా పరిగెత్తుకుంటా వస్తే నాకు అనిపించింది ఈ యువతకి ఏం చేయొచ్చు. మిమ్మల్ని ఒక 500 ఉద్యోగాలకు 6,000 ఉద్యోగాలకు పరిమితం చేయడం నాకు ఇష్టం లేదు. మీరు 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర యువత హుద్హుద్ తుఫాన్కి వచ్చినప్పుడు నాకు ఒకటే చెప్పారు, మాకు 25 కేజీల బియ్యం కాదు, 5,000 జీతం కాదని మాకు కావాల్సింది 25 సంవత్సరాల భవిష్యత్తు ఉన్నా మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వాలి అంటే ప్రభుత్వాలు మీకేదో ఎంగిలి మెతుకులు పడేస్తాం, బట్టలకి 5,000 వస్తాయి, బట్టలకి 6,000 వస్తాయి, వీటి వల్ల ప్రయోజనం జరగదు. మీకు బట్టలకి 5,000 నొక్కుతున్నారు. ఒక్క జగనన్న కాలనీ ఇళ్ళ దోపిడీయే 10,000 నుంచి 12,000 కోట్ల దాకా దోపిడీ చేశారు. 5,000 మీకు ఇచ్చి 12,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. అడిగేవాడేమో లేదు, ఏదైనా అడుగుతా ఉంటే బెదిరిస్తారు వీళ్ళు. దోపిడీలు, గూండాలు, దౌర్జన్యాలు, కేసులు. వైసీపీ నాయకులకి ఈరోజు మీ గూండా కట్టుకున్నారంటే ఇసుక దొరికే పరిస్థితి, ఇసుక దోపిడీ, ఇసుక అందుబాటులోకి రావాలి కోరుకున్నామంటే వచ్చే మనందరం ఉమ్మడిగా కష్టపడి మన చెమట స్వేదం మనం కష్టపడితే మన టాక్స్ కట్టే డబ్బు ఇది.